ఈ వడ్డాణమైనా హారమైనా నెక్లెస్ జుమ్కాలు దేనికైనా సరే సేవింగ్ ప్లాన్లో నెలకి ఎంత కట్టేలాగా మనం సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వాలి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సంధ్య నన్ను తెపలాడి గోల్డ్ షాపింగ్కి తీసుకెళ్ళిందండి. ఎందుకంటే ఇల్లు ప్రారంభించినప్పటి నుంచి నేను గోల్డ్ కొనటం పట్ల అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపట్లేదన్నమాట. కానీ చాలా పొరపాటు చేశాను అని అనిపిస్తోంది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయిందండి. ఖర్చులో ఖర్చు అని చెప్పి ఏదో ఒక సేవింగ్ ప్లాన్ని నేను కంటిన్యూ చేస్తే బాగుండేది అని కూడా అనిపించిందండి. లేదంటే నేను గోల్డ్ వస్తువు తీసుకోవటం అంటే ఖచ్చితంగా సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వండి అని మీ అందరికీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే తరుగు మజూరీలు కలిసి వస్తాయని. సరే, ఏ షాప్లో ఏ ప్లాన్ ఉంది, ఏ వెరైటీ ఉంది అని 2-3 షాపులు ఒకే రోజు తిరిగామండి. ఎందుకంటే ప్లాన్లో జాయిన్ అయ్యేటప్పుడు మనకి వస్తువు కూడా నచ్చాలండి, మెయిన్ ప్లాన్ నచ్చాలి. 100% తరుగు మజూరీ ఫ్రీ ఉండాలి, వస్తువు నచ్చాలి. ఇవి రెండు అయితే నేను ఫిక్స్ అయ్యి ఉన్నానండి. 2-3 షాపులు చూసిన తర్వాత నాకు సిబిజేలో బాగా నచ్చినాయండి. ప్లాన్ నచ్చింది, జ్యువెలరీ కూడా నచ్చింది. కళ్ళు చెదిరే డిజైన్స్ ఉన్నాయండి లైట్ వెయిట్లో. కాకపోతే నేను ఏ వస్తువు తీసుకోవాలి అనేదేమి నేను ఫిక్స్ అయ్యలేనండి. నాకు ఐడియా లేదు నేను నెలకి కట్టే అమౌంట్కి ఏ వస్తువుకి తీసుకుంటే బాగుంటుంది, అలానే ఎన్ని గ్రాములు అక్యుములేట్ అవుతాయి, ఇదంతా కూడా నేను వివరంగా కనుక్కుంటున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని గోల్డ్ సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వండి అని చెప్తాను, కానీ ఏ వస్తువుకి నెలకి ఎంత కట్టాల్సి వస్తుంది అనేది నేను చెప్పలేకపోతున్నాను కదా. ఇప్పుడు ఎలానో నేను లెక్కేసుకుంటున్నాను కాబట్టి ఏ వస్తువుకి నెలకి ఉజ్జాయింపుగా ఎంత కట్టి జాయిన్ అవ్వాలి అనేది మీకు కూడా వివరంగా చెప్తానండి. సో నేను హైదరాబాద్లో ఉన్న సిబిజే జ్యువెలర్స్, ఇందులో గోల్డ్ సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవుతున్నానండి. అలానే 38 ఏళ్ల పెళ్లి రోజు సందర్భంగా అంతే ఫిగర్ వచ్చేలాగా ఒక వస్తువుకి జాయిన్ అవుతున్నాను. అదేంటో మీరు కనిపెట్టగలిగితే తప్పకుండా చెప్పండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. లైట్ వెయిట్ హారం, నెక్లెస్, బ్యాంగిల్స్ ఏ అయినా సరే లైట్ వెయిట్ లో హెవీగా కనిపించేవి నాకు చూపించండి. ఇది ఎంత వెయిట్? ఇది వచ్చి మనకి గ్రాస్ వెయిట్ వచ్చి 71,300, నెట్ వెయిట్ మాత్రం 58,300 అండి. లైట్ వెయిట్ అంతే. ఇది 58 grams. ఎంత హెవీగా ఉన్నదో చూడండి, ఉన్నది. లక్ష్మీదేవి వచ్చి వెడల్పు మ్యాంగో హారం ఇదంతా వచ్చింది. లైట్ వెయిట్ లో హారం కావాలనుకుంటే తప్పకుండా ఇలా తీసుకోండి. ఈ షేప్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అంటే ఎలాంటి వాళ్ళకైనా సరే ఇలా ఈ యూ షేప్ వచ్చిన హారం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. యూ షేప్ వచ్చి కాసులు పేరు అండి. కాసులు కొంచెం డిఫరెంట్ గా, కాసులు మ్యాంగో ఎన్ని ఉన్నాయో ఇందులో, ఇది ఒకటి. ఇది చూడే, ఇది ఇంకా డిఫరెంట్, మ్యాంగో కొంచెం డిఫరెంట్ షేప్ ఇచ్చారు. మ్యాంగోనే ఇగో డిఫరెంట్ షేప్ వచ్చింది. ఇది ఎంత? 54. ఇది వచ్చి 54 grams వచ్చేస్తుంది. యూ షేప్ 54 వస్తుంది. లైట్ వెయిట్ లో వచ్చిన ఈ హారాలు నాకు చాలా బాగా నచ్చినాయండి. ఎందుకంటే మనం పెట్టిన గోల్డ్ అంతా కూడా ఈ హారం వెడల్పుగా ఉండటంతో హెవీగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవి 54 grams నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదండి. 60 వరకు ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. లాస్ట్ది ఒకటే 60, మిగతావన్నీ 54, 57, 58 అట్లా 1-2 grams అటు ఇటుగా. ఇటువంటి హారం గనక మీరు తీసుకోవటానికి సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం 7,000 లెక్కేద్దామండి గ్రాము, కేవలం బంగారానికి ఇంచుమించు 4 లక్షలు అవుతుందండి. అంటే ఈ హారం లాంటిది తీసుకోవాలి అని అనుకుంటే నెలకి 40,000 కట్టేలాగా మనం ప్లాన్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే తరుగు మజూరీ ఇటువంటివన్నీ ఉండవు కాబట్టి 40,000 కడితే మనకి వీలుగా ఉంటుందండి. ఇంకా నో డౌట్, 58 grams. దీన్ని బట్టి మనం ఏమన్నా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే దీన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి మనకి ట్రెడిషనల్ మామిడి పిందెలు హారం అయితే ఇది ఇలా వడ్డాణంగా కూడా ఇది కూడా సూపర్ ఉన్నది. అసలు ఒక్కటి వేసుకున్నాయి మెడ నిండా, అసలు ఎంత హెవీగా ఉందో చూడండి. ఈ మోడల్ చాలా బాగుంది, ఇలా ట్రై చేయండి, వడ్డాణంగా కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంటుందని వేసుకుని చూపిస్తున్నాను నేను.
హలో, ఇవన్నీ 60 అట్లానే 64 గ్రామ్స్ లో మా డబుల్ పెండెంట్ ఇచ్చారు కాబట్టి డబుల్ పెండెంట్ ఇది. ఇది కూడా చాలా బాగుంది మోడల్. ఇది వచ్చి వి షేప్ లో హారం షేప్. ఆ వి షేప్ లో హారంస్. మనకి వెయిట్ కూడా 64 గ్రామ్స్ లో వచ్చింది మొత్తం. ఓకే, దీనికి ఏందంటే 2 ఇన్ 1 లో యూస్ చేయొచ్చు. వడ్డానం హారం లో యూస్ చేయొచ్చు. ఓహో, షేప్ చూసాం కదా. ఇప్పుడు వి వి లాగా వస్తుంది. ఈ హుక్ తీసి సైడ్ పెట్టుకుంటే మనకి వడ్డానం లాగా కూడా వస్తుంది. అలా వడ్డానం లో వస్తుంది. 2 ఇన్ 1 గా యూస్ చేయొచ్చు ఇలాగా. ఈ హారం వచ్చి మనకి 74380 ఉందండి. యూ షేప్ కదా, మనకి వచ్చి బ్రాడ్ గా వచ్చి లైట్ వెయిట్ జ్యువెలరీలో. ఇలాంటి హారాలు అంటే 70 గ్రాముల్లో అలా తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడున్న కాస్ట్కి 7,000 చొప్పున లెక్కేసుకుందామండి. ఉత్సాహింపున మనకి ఇంచుమించు 5 లక్షలు అవుతుందన్నమాట. అంటే కేవలం బంగారానికి నేను చెప్పేది, అది కూడా 7,000 కాస్టులో. అంటే మనం నెలకి 50,000 చొప్పున జాయిన్ అయితే ఇటువంటి హారాన్ని, 70 గ్రాముల హారాన్ని తీసుకోవచ్చు నియర్లీ. ఇక వస్తువుని మనం తీసుకునే టైంకి జిఎస్టీ పే చేయాలి, అలానే స్టోన్స్ ఉంటే దానికి పే చేయాలి. అట్లనే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా గ్రామ్స్ పడుంటే అటు ఇటుగా పడతాయి కదా, దానికి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంత అమౌంట్ని కూడా సేవ్ చేసి తీసుకువెళ్ళటం బెస్ట్ అండి. వెయిట్ వచ్చి 108910 అండి. అంటే మనకి ఏంటంటే బ్రైడల్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ వర్క్ కాబట్టి. మినిమం వేర్ యాక్చువల్ లైట్ వెయిట్ అనమాట. ఈ వర్క్ లో మనకి ఏంటంటే రెగ్యులర్ గా 150+ వస్తాయి ఈ వర్క్. ఈ వర్క్మెన్షిప్ అంతా అదే నక్షి కాబట్టి 109 గ్రామ్స్ లో వచ్చింది. కృష్ణుడు కూడా మోడర్న్ గా ఉన్నాడండి. ఇది నేను ఇంకా పైకి పెట్టాను, ఇంకొంచెం దిగువకు కూడా. అంటే నెక్లెస్ పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం దిగువకు పెట్టుకుంటే ఇలా ఉంటుంది. సింగిల్ గా పెట్టుకోవాలంటే దీన్నే హైట్ గా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. ఇక ఇంకా ఎక్కువ 100 గ్రాములు అలా కావాలి అంటే మీకు ఏ వస్తువు అయినా సరే అండి, ఆ ఉన్న గ్రామ్స్కి ప్రస్తుతం ఉన్న కాస్ట్కి 7,000 చొప్పున లెక్కేసుకోండి. 10 నెలలకి లెక్కేసుకోండి. సపోజ్ ఇది అనుకోండి 7 లక్షల బంగారం ఖరీదు అవుతుంది ప్రస్తుతానికి అని అంటే ఇంచుమించు నెలకి 70,000 కట్టవలసి వస్తుంది అనమాట అండి. అంటే ప్రస్తుతం ఉన్న గోల్డ్ రేట్కే నేను అప్రాక్సిమేట్గా లెక్క వేసి చెప్తున్నాను అనమాట అండి. మేము ఇవన్నీ చూస్తూ ఉన్నంతలో షాపుకి వచ్చే వాళ్ళలో చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. అందరూ కూడాని సంధ్య మీరు చేసిన గోల్డ్ వీడియోస్ చూడటం వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఏర్పడిందండి. సంధ్య కూడా చాలా వివరంగా చెప్తుంది ఈ స్కీమ్స్ గురించి, వీటన్నిటి గురించి అని వారు అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించిందండి. అలానే పరోక్షంగా మీ అందరూ గోల్డ్ కొనుక్కోవటానికి నేను కూడా కారణం అవుతున్నాను అని చెప్పినప్పుడు మాత్రం నిజంగా ఒక ఆభరణం కొనుక్కుని ఎంత సంతోషిస్తానో అంతకు 100 రెట్ల ఆనందం కలుగుతోందండి. ఎందుకంటే మా వీడియోస్ మీకు అంతో ఇంతో ఉపయోగపడుతున్నాయి, సేవ్ చేసుకోవటానికి లేదా గోల్డ్ ప్లాన్స్కి ఉపయోగపడుతున్నాయి అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. వీరందరితో ఇలా మాట్లాడుతూనే ఉన్నాను. నా మేనకోడలు కూడా వచ్చిందండి. మీ అందరికి ఇంతకుముందు చెప్పాను కదండి, మా మేనకోడలు హారం తీసుకుంది సిపిచేలో, నెక్స్ట్ నెక్లెస్కి కట్టింది అని చెప్పాను కదా. తన సేవింగ్ ప్లాన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, కానీ నన్ను ముందే నెక్లెస్ సెలెక్ట్ చేసేమంది. సిపిజేలో అలా ముందే సెలెక్ట్ చేసుకునే వీలు ఉంటుందండి మనకి. వచ్చి మనకి లైట్ వెయిట్ నెక్లెసెస్ అండి. అంటే వీళ్ళు మనకి 22 నుంచి 30 రేంజ్ ఉంటాయి. వీళ్ళు 30 ఉంటాయి. మాక్సిమం మీకు 22-25 అలా ఆ రేంజ్ లో కూడా వస్తాయి మోడల్స్. ఇది ఎంత వెయిట్? ఇది వచ్చి మనకి 30 గ్రామ్స్ అండి. కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు కాబట్టి మినిమం 30 గ్రామ్స్ అయితే పెట్టారు. ఈ లైట్ వెయిట్ నెక్లెస్లు అన్నీ కూడా 20 గ్రాముల నుంచి 30 గ్రాముల లోపు ఉన్నాయి కదండి. ఇటువంటి గా తీసుకోవాలి అనుకుంటే నెలకి మనం 20,000 నుంచి 25,000 సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. అంటే నేను ఉజ్జాయింపుగా లెక్క వేసి మీకు చెప్తున్నాను అనమాట. కొంచెం అటు ఇటుగా ఉండేలాగా నేను చెప్తూ ఉన్నాను. ఈ నెక్లెస్లు నక్షి వర్క్ హారం మీదకి మ్యాచ్ అవుతాయి. విడిగా ఒక నెక్లెస్ పెట్టుకున్నా కూడా చాలా నిండుగా బాగుంటాయండి. ఇది చూడండి 22 గ్రామ్స్ అంట, సూపర్ ఉన్నది. మెడ నిండుగా కూడా ఉన్నది. లైట్ వెయిట్ లో నెక్లెస్ అన్నానంటే ఇలా చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 30 గ్రామ్స్. ఇది అంటే వెయిటే మనకి తేడా తప్ప వెడల్పు మాత్రం ఒకటే ఉన్నది. లుక్ ఇంచుమించు ఒక్కలానే ఉన్నది, కొంచెం కొద్దిగా తేడా ఉంది కదా. ఇది 30 గ్రామ్. ఇవచ్చి మనకి డీప్ నక్షి అండి. వర్క్మెన్షిప్ కంప్లీట్లీ మనకి ఏంటంటే చేత చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నక్షి వర్క్ లో నెక్లెస్ లు 38 గ్రామ్స్. ఇదైతే 60 గ్రామ్స్. 60 గ్రామ్స్ డీప్ నక్షితో హెవీగా కనిపించే ఈ నెక్లెస్లు చాలా బాగున్నాయండి. ఈ నెక్లెస్ తీసుకోవాలి అంటే, అంటే 40 గ్రాముల లోపు కనుక మీరు ప్లాన్ చేసుకుంటే నెలకి ఇంచుమించు ఒక 30 ఆ దరిదాపులో సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయితే మీకు వెసులుబాటుగా ఉంటుందండి. ఇటువంటి నెక్లెస్ తీసుకోవటానికి వీలవుతుంది అన్నమాట.
ఈ వస్తువులన్నీ కూడా ఒకదాన్ని మించి ఇంకొకటి చాలా అందంగా ఉన్నాయండి. అంటే మామూలుగా మనం నార్మల్గా చూసేదానికన్నా మెడలో పెట్టుకుంటే తెలుస్తుంది కాబట్టి నేను మెడలో కూడా పెట్టుకుని మీకు చూపిస్తూ ఉన్నానండి. మీకు ఐడియా వస్తుంది అని అనుకుంటున్నాను. 38 grams ఏంటంటే నక్షి వరకు చూస్ చేసే కస్టమర్స్ కి ఇది కూడా మనకు ఒక ఆప్షన్ అన్నమాట. ట్విన్ వన్ యూస్ చేసుకోవచ్చు చోకర్ లేదంటే బాజుబంధ. ఇది ఎంత వెయిట్ ఉందండి? ఇది వచ్చి నెట్ వెయిట్ మనకి 18.8 grams అండి. 19 grams లో ఉంది మీకు. చూడు ఇది హెవీ ఉంది కదా. ఇది మెల్ల పెట్టుకున్నా హెవీగానే ఉంటది. నెక్లెస్ లా ఉంటుంది, బాజుబంధి లాగా కూడా యూస్ చేసి సూపర్. 18 grams లాగా లేదు చూడండి, ఎంత హెవీగా ఉందో. ఇలా కూడా మనం చూస్ చేసుకోవచ్చు బాజుబందిగా అయితే అలా అనమాట. 2-in-1 గా యూజ్ చేయడానికి బాగుంటది, హెవీగా కూడా కనిపిస్తుంది. 18 grams అంటే ఎవరు నమ్మరు, అది అంత బాగుంది. సంజు ఎవరన్నా అప్పుడే పుట్టిన బేబీకి పట్టాణం అని అనుకుంటే అసలు ఇలా ఇచ్చేయచ్చు కదా. చోకర్ ప్లస్ బాజుబందీలా ఉపయోగించే ఈ నెక్లెస్ కోసం ఇంచుమించుగా మనం నెలకి 15,000 నుంచి 20,000 వరకు ప్లాన్లో జాయిన్ అయ్యామనుకోండి, ఇటువంటి వస్తువుల్ని తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఉజ్జాయింపున. ఇక ఆ తర్వాత మా సిరి నెక్లెస్ని సెలెక్ట్ చేసామన్నమాట అండి. తన హారం డబల్ లేయర్ హారం కాబట్టి అక్కడ ఉన్న హారం ఒకటి వేసి ఇగోండి అట్లా డబల్ లేయర్ నెక్లెస్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. వెడల్పుది కూడా ఒకటి సెలెక్ట్ చేసాం. అది కానీ ఇది కానీ ఈ రెండిటిల్లో ఒకటి తీసుకోమని చెప్పాను అన్నమాట అండి. అలానే తను పెట్టుకున్న బుట్టలు కూడా చాలా బాగా నచ్చినాయి అన్నమాట. అవి 22 grams. మొత్తానికి మనం ఇట్లా ఒక హారం, ఒక నెక్లెస్, ఒక బుట్టల జత ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే 100 gramsల లోపు ఈ మూడు వచ్చేసేస్తాయండి. అంటే బ్రైడల్ సెట్గా లేదా అమ్మాయికి ఎవరన్నా అరేంజ్ చేయాలి పెళ్లి కావాల్సిన అమ్మాయికి అని అనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, చాలా చక్కగా వచ్చేస్తాయండి. మొత్తం సెట్ అంతా 100 gramsలో వస్తుంది అన్నమాట. 37 grams. ఓకే ఇవి 38 grams లో ఇంత వెడల్పు వచ్చినాయి. లక్ష్మీ టెంపుల్ వర్క్ కాబట్టి మోడల్ కూడా చాలా బాగుంటుంది. స్టోన్ కూడా మనకి ఎమరాల్డ్స్ పొటాస్ రూబీ పొటాస్ వస్తాయి. ఈ మోడల్ నాకు బాగా నచ్చింది. నాకు ఇలా ఈ ఈ బ్యాంగిల్స్ నాకు అసలు ఈ మోడలే లేవు. ఇలా తీసుకోవాలని ఈ టెంపుల్ జ్యువెలరీ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా నచ్చినాయండి. హారము నెక్లెస్సు సెట్గా ఉంటే ఇవి రెండు బ్యాంగిల్స్ తీసుకుంటే బాగా సూట్ అవుతాయండి. స్క్రూ మోడలే. అలానే ఇటువంటి మోడల్ బ్యాంగిల్స్ నేను ఇప్పటి వరకు వేసుకోలేదండి. ఇవి 37 grams నుంచి స్టార్ట్ అయ్యి 40, 45, 48, 50 ఇక మన ఇష్టం అండి, పెట్టినా కొద్దీ ఉన్నదనమాట. ఇంచుమించు మనం ఒక 40 gramsకి కనుక మనం ప్లాన్ చేసుకుంటే అంటే 3 lakhs పై చిలుకు అవుతుంది కదా. అట్లీస్ట్ మనం నెలకి 30,000 ఆ పైన 35-40 వరకు కడితే ఈ బ్యాంగిల్స్ మంచి తీసుకునే వీలు ఉంటుంది అన్నమాట అండి. అంటే సేవింగ్ ప్లాన్లో అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అన్నమాట. ఎంత వెడల్పు ఉన్నది, రైట్ వెయిట్ అంటే ఎంత ఉంది? ఇది వచ్చి 44 grams అండి. ఇది కూడా 44 grams ఉన్నది, రెండు కలిపి 44 అండి. హారము నెక్లెస్ నక్షి వర్క్ తీసుకున్నప్పుడు బ్యాంగిల్స్ కూడా రెండు నక్షి వర్క్ తీసుకుంటే ఇవి సింగిల్గా కూడా వేసుకోవచ్చు, ఎక్కువ గాజులతో కూడా కలిపి వేసుకోవచ్చు కాబట్టి చాలా బాగుంటాయి అండి. బిలో 20 grams కోరల్స్ ఎమరాల్డ్స్ బుట్టల్లో వచ్చి మీకు చూడటానికి హెవీగా ఉంది. ఎక్కువ నక్షి హారాలు అయితే బాగుంటాయి మోడల్స్.
ఇలా కొద్దిగా హెవీగా ఉండే బుట్టల కోసం అయితే మనం 15 నుంచి 20 వేలు వరకు కూడా మనం సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయితే కొంచెం పెద్ద బుట్టల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది సార్, 20 గ్రామ్స్ లాగా లేదు, 22 గ్రామ్స్ వచ్చింది, 22 గ్రామ్స్ వచ్చిందండి. చాలా హెవీగా ఉంది, భలే బాగుంది. ఇక మన వయసు వాళ్ళు పెట్టుకునే దిద్దులు అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయండి, అన్నిటికీ మించి నాకు ఇట్లా అమ్మవారు ఎంబోజ్ అయినట్లుగా ఉన్న ఈ మోడల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇవి 10 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఇవి మరీ లైట్ వెయిట్లో ఉండేవి తీసుకోకూడదండి, ఎందుకంటే చెవులకి పెట్టుకుంటాం కొంచెం పడుకున్నప్పుడు లేదా ఇట్లా ఒత్తికిళ్ళినప్పుడు తప్పటైపోయే అవకాశం ఉంటుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, హారాల్లాగా లైట్ వెయిట్లో ఉండేవి చెవులు ఎక్కువగా ప్రిఫర్ చెయ్యొద్దండి. అంటే మనం దిద్దులు ఇటువంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, అందుకని చెప్తున్నాను. లైట్ వెయిట్ కావాలంటే ఆ మోడల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, 5 గ్రామ్స్ 4 గ్రామ్స్ అవి ముత్యాలు అంతే అండి. ఇక ఇవి వచ్చి 10 గ్రామ్స్ ఉన్నాయి, అట్లా రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఇలాంటి వాటికి జాయిన్ అవ్వడానికి మనం ఒక 10,000 లోపు జాయిన్ అయినా సరిపోతుందండి. ఏమండి, నెలకి 1,000 రూపాయల నుంచి మన ఇష్టం ఎంతైనా జాయిన్ అవ్వచ్చు ఈ సేవింగ్ ప్లాన్లో. తరుగు మజూరీ లేకుండా మనకి వస్తువుని అందజేస్తారు కాబట్టి వీలైనంత ఆ కట్టే డబ్బుల్ని ఎక్కువే కడితే చక్కగా అంతా బంగారం వస్తువు తీసుకోవచ్చండి. ఇవన్నీ మనకి ఏంటంటే నక్షి వర్క్ అండి, 97 ఫ్రంట్ పార్ట్ అనమాట. బెల్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ అదే నడుస్తుంది. 97 గ్రామ్స్ లో వస్తుంది నక్షిలో. 100 నుంచి 120 లోపల మనం తీసుకున్న హారానికి సూటబుల్ గా ఇట్లా వడ్డానం కూడా ఎంచుకోవచ్చు. ఇప్పుడు వరకు వడ్డానం తీసుకోలేదు, ప్లాన్ చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి, వడ్డానానికి ప్లాన్ చేసుకోండి. నెలకి ఎంత కట్టాలి ఏంటి ఒక ప్లాన్ వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే ఈ వర్క్ కి తరుగు మజూర్లు. వడ్డాణం అంటే ఇదివరకు గట్టి చేత బెల్ట్ మాత్రమే తీసుకునేవాళ్ళమండి మేము, ఎందుకంటే ఆ తరుగు మజూరీలకి భయపడే. మనం సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయినప్పుడు మనకి తరుగు మజూరీ ఉండదు కాబట్టి చక్కగా ఇలాంటి నక్షీ వర్క్ డీప్ నక్షీ వర్క్ తోటి ఉన్న వడ్డాణం తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వ్యాస్తమాను తీసుకునేవి కాదండి, తీసుకునే ఒక్కటైనా సరే చక్కగా ఒక స్టేట్మెంట్ పీస్ లాగా ఉండేలాగా తీసుకుంటే బెటర్ అండి. అలానే ఇవి చాలా లైట్ వెయిట్లో ఉండటం వల్ల చాలా అందంగా ఉన్నాయండి. ఇది 96 గ్రామ్స్ అంటండి, అష్టలక్ష్మి వడ్డాణం, చాలా వెడల్పు వచ్చి చాలా దిట్టంగా బాగున్నదండి. ఎవరైనా వడ్డాణం ప్లాన్ చేసుకునేవాళ్ళు ఇటువంటి వడ్డాణానికి ప్లాన్ చేసుకోండి. 100 గ్రాములు లెక్క వేసుకోండి. 100 గ్రాములు అని అంటే మనం నెలకి కట్టేది ఒక 70,000 నుంచి మన ఇష్టం ఎంతైనా కట్టుకోవచ్చండి. అంటే వడ్డాణం లాంటి పెద్ద వస్తువుకి ఎక్కువ అమౌంట్ అయి ఉంటుంది కదా, మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది. ఒక్కో వస్తువుకి అంటే ఆ వస్తువు వెయిట్ని బట్టి మనం నెలకి ప్లాన్ చేసుకునే విధంగా నేను అప్రాక్సిమేట్గా లెక్క వేసి మీకు చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు నెలకి ఎంత సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయితే ఏ వస్తువుని ఎన్ని గ్రాముల్లో తీసుకోవచ్చు అనేది జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను అన్నమాట అండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో నేను వివరాలన్నీ ఇస్తున్నాను, సిబిజే వారికి ఫోన్ చేసి కనుక్కోవటం కానీ, దగ్గరలో ఉంటే మాత్రం హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. చూస్తే మనకి ఇంకా చాలా ఐడియాస్ వస్తాయి అన్నమాట అండి. వారిని వివరాలన్నీ కనుక్కుని మీరు సేవింగ్ ప్లాన్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈసారి నేను కూడా హైదరాబాద్ సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్లో సేవింగ్ ప్లాన్కి జాయిన్ అయ్యానండి. ఎందుకంటే ఇక్కడ వస్తువులు నాకు చాలా బాగా నచ్చినాయండి. మెయిన్ మనకి తీసుకునే వస్తువు మోడల్ నచ్చాలండి. 1, మోడల్స్ బాగా నచ్చినాయి. 2, తరుగు మజూరి పూర్తిగా లేదండి. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత డిపాజిట్ స్కీమ్ ఉన్నది, మన దగ్గర ఉన్న పాత బంగారం వాడంది ఏదన్నా మనం డిపాజిట్ చేసినప్పుడు దాని మీద కూడా తరుగు మజూరీ ఉండదు, ఆ సిస్టమ్ కూడా నాకు బాగా నచ్చింది. అలానే ఇక్కడ స్టోన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉన్నదండి. నేను ఒకే రోజు 4-5 షాపులు చూడటంతో స్టోన్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నది అని నేను గమనించాను. అట్లానే సర్వీస్ చాలా బాగుంటుంది, మంచి బ్రాండు, హాల్ మార్క్ వస్తువులు, నమ్మదగిన సంస్థ. అలానే అన్నిటికీ మించి మనం ఆన్లైన్ ఫెసిలిటీ, ఎక్కడి నుంచి అయినా మనం డబ్బుల్ని చక్కగా ఈజీగా మనం పే చేసేయవచ్చు, ఎక్కడి నుంచి అయినా ఈజీగా మనం ఈ సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. వీరి వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, ఒకసారి చెక్ చేసేయండి. ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను కదండి, ఫోన్ చేసి చక్కగా వివరాలన్నీ కనుక్కోండి, షాపు విజిట్ చేయండి, చాలా వెరైటీస్ చూడొచ్చు.
ఇంతకీ నేను ఏ వస్తువు కోసం సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యానో మీరు కనిపెట్టగలిగారా అండి? మా పెళ్ళయ్యి 38 ఏళ్ళు అయింది కదా, అదే ఫిగర్తో నాకు వస్తువు దొరికేసరికి ఆ వస్తువు కోసం జాయిన్ అయ్యానండి. మీకు కనుక అర్థమైతే తప్పకుండా నాతో చెప్పండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అలానే మీరు కూడా అంతో ఇంతో మనీని సేవ్ చేసి ఏదో ఒక వస్తువు కోసం నేను చెప్పి సేవింగ్ ప్లాన్లో జాయిన్ అవ్వండి. అలానే సేవింగ్ ప్లాన్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను చెప్పిన అంశాలన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోండి. ఓకే అండి, ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.